హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఇవాళ మన వీడియోలో వచ్చేసి హెయిర్ గ్రోత్ బాగా రావాలన్నా, హెయిర్ నల్లగా ఒత్తుగా పెరగాలన్నా ఒక బెస్ట్ రెమెడీతో మరలా మీ ముందుకు వచ్చేసాను. ఆ రెమెడీ తీసుకొని అదేంటో అనేది ఇప్పుడు మీకు చూపిస్తానని చూసే ముందు ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? నేను రోజు అడుగుతూనే ఉన్నాను, ఒక లైక్ ఇవ్వండి. ఒక మీరు వీడియో చూసి ఒక లైక్ కొట్టండి అని. ఎందుకు అంటే ఒక లైక్ మీరు ఇచ్చినందువల్ల ఒక 10 మందికి వీడియో షేర్ అవుతుంది, ఓకే? అంతే, ఓకేనా? సో ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను ఆ రెమెడీని ప్రిపేర్ చేసుకోవడానికి. మనకు కావాల్సింది వచ్చేసి కరివేపాకు. ఈ కరివేపాకుతో మనం చాలా రెమెడీస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నీ మన ఛానల్లో అప్లోడ్ అవుతాయి, మీకు ఖచ్చితంగా ఒకసారి ఓపిగ్గా చూడండి, ఓకేనండి? ఈ కరివేపాకులో ఉన్న ఔషధ గుణాలు, పోషక విలువలు అన్నీ కూడా మన హెయిర్ని బ్లాక్నెస్ ఇవ్వడానికి, హెయిర్ ఫాల్ తగ్గించడానికి, హెయిర్ నల్లగా ఒత్తుగా రూట్స్ నుంచి కూడా అంటే కుదుళ్ళ నుంచి కూడా పెరగడానికి, దృఢంగా పెరగడానికి చాలా హెల్ప్ చేస్తుంది. సో ఈ కరివేపాకుతో ఈరోజు ఒక బెస్ట్ రెమెడీ అంటే మనకి నల్లగా ఒత్తుగా, కొంతమందికి హెయిర్ అనేది రెడ్డిష్గా వస్తుంది కదా, ఇది ట్రై చేయండి, ఖచ్చితంగా చాలా మందంగా చాలా దృఢంగా హెయిర్ అనేది నల్లగా ఒత్తుగా పెరుగుతుంది. దీంతో ఇప్పుడు ఒక రెమెడీ చేద్దాము. దాని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకోవడానికైతే ఒక జార్ తీసుకోవాలి, మిక్సీ జారు. నెక్స్ట్ వచ్చేసి ఇది గుంటగలకు రాకండి, కొంచెం ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, నేను ఒక హాఫ్ అవర్ ముందే కోసి పెట్టాను, కాకపోతే కొంచెం వడలిపోయినట్టుంది, ఆలబడిపోతున్నాయి అంటే వంగిపోతున్నాయి. సో ఫ్రెష్ ఆకే మనం తీసుకోవాలి ఎప్పుడు రెమెడీ చేసుకున్నా కూడా. దీనివల్ల మన హెయిర్ అనేది వైట్ హెయిర్ అంతా బ్లాక్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుందండి. గుంటగలకు రాకు, దీని ఇంగ్లీష్లో భృంగరాజు అంటారు, మనకి ఇంట్లోనే ఉంది. సో ఇవన్నీ పొలాల గట్ల మీద చాలా ఎక్కువ దొరుకుతాయి. దీన్ని ఇంగ్లీష్లో భృంగరాజు లీవ్స్ అంటారు కదా. ఇవి ఎక్కువగా మనకి విలేజెస్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా దొరుకుతాయి. వర్షాకాలంలో అయితే గట్ల మీద అంతా ఇవే ఆకులు ఉంటాయండి. మనం విలేజెస్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే తెప్పించి పెట్టుకొని మనం ఎండబెట్టుకొని ఆ పౌడర్ని ఇయర్ అంతా కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదు అని అంటే మనకి వెజిటబుల్స్ అమ్మే వాళ్ళు వస్తారు, కూరగాయలు అమ్మే వాళ్ళు వస్తారు కదా, అక్కడ వాళ్ళైనా విలేజెస్ నుంచే వస్తారు కాబట్టి వాళ్ళకి చెప్పినా కూడా తెచ్చి పెడతారు. నేను అలాగే తెప్పించుకున్నాను కూరగాయలు అమ్మే వాళ్ళ దగ్గరే, లేదు మార్కెట్లో అయినా దొరకొచ్చు, మీరు ట్రై చేయండి, ఓకే? ఈ భృంగరాజు అనే లీవ్స్ అనేది అంటే గుంటగలగా రాకు మన తెల్ల జుట్టును నలుపు చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది అన్నమాట. మనకి చూడండి, ఇందులేఖ హెయిర్ ఆయిల్ పైన కూడా ఇదే పిక్చర్ ఉంటుంది. దీని ఫ్లవర్ భృంగరాజు లీవ్ ఫ్లవరు లీవ్స్ అని ఇట్లా వేసి ఉంటారు, అంటే అంత పవర్ఫుల్ లీవ్స్ అనమాట ఇవి, అంత మంచిగా హెయిర్కి హెల్ప్ చేస్తాయి. దీంట్లో ఉన్న పోషకాలు మన జుట్టుని తెల్ల జుట్టు నలుపు చేయడానికి చాలా హెల్ప్ చేస్తాయి అనమాట. దీనితోటి మనం కరివేపాకు యాడ్ చేసామనుకోండి, జస్ట్ ఒక 2 రెబ్బలు కరివేపాకు ఇంత ఆకు కనుక మనం ఈ జార్లో వేసేసుకొని ఇలా వేసేసుకొని మనం చక్కగా పేస్ట్ చేసేసుకుంటే ఒక మంచి హెయిర్ డై పేస్ట్ రెడీ అయిపోతుంది అన్నమాట. మనకి తెల్ల జుట్టు ఉన్న వాళ్ళకి చాలా బాగా అంటే అప్పటికప్పుడు నల్లగా అయిపోదండి. ఏది కూడా ఒక్కరోజు అప్లైతో అప్లికేషన్ తోటి వెంటనే రిజల్ట్ వచ్చేయాలి, వెంటనే పొడవు జడ వచ్చేయాలి, వెంటనే తెల్ల జుట్టు నల్లగా అయిపోవాలి, కెమికల్స్ ఉన్న వాటి లాగా ఇది తొందరపడదు, ఇది నిదానంగా రిజల్ట్ ఇస్తుంది. ఎక్కువ లాంగ్ టైం పీరియడ్ అనేది రిజల్ట్ అనేది ఉంటుంది స్టేబుల్గా. కానీ మనకి ఎప్పుడైతే కెమికల్స్ యాడ్ అవుతాయో వెంటనే రిజల్ట్ ఉంటుంది, వెంటనే దాని సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది, అదనమాట దీనికి దానికి పోలిక. కాబట్టి మనకి ఈ భృంగరాజు లీవ్స్, కరివేపాకు లీవ్స్ రెండు కలిపి మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, జస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం దీన్ని పేస్ట్ చేద్దాం, ఓకేనా? దీన్ని ఇప్పుడు నేను మిక్సీ పట్టుకొని వస్తాను, నెక్స్ట్ ప్రాసెస్ అనేది నేను ఒక 2 మినిట్స్లో చెప్తాను. ఇప్పుడైతే నేను ఫైన్గా పేస్ట్ చేసుకోవచ్చు అనమాట. మంచిగా అది గ్రైండ్ చేసుకోవాలి, లేదనుకుంటే మనకు ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి అస్సలు వీలవదు. మా అంటే చెత్త చెత్తగా ఉండకూడదు, మెత్తగా పేస్ట్ అవ్వాలన్నమాట. కొంచెం టైం అయ్యేసరికి చూస్తున్నారు కదా, కొంచెం అదే బ్లాక్ కలర్గా చేంజ్ అవుతుంది. భృంగరాజు లీవ్స్, కర్రీ లీవ్స్ మనం యాడ్ చేసినందువల్ల ఈ రెండు కాంబినేషన్ అనేది చాలా సూపర్బ్గా పనిచేస్తుంది. తెల్ల జుట్టుకి నల్లగా అవ్వడానికి అయితే చాలా ఫాస్ట్గా బ్లాక్నెస్ ఇవ్వడానికి చాలా మంచి కాంబినేషన్ అనమాట. ఇప్పుడు మీరు ఇలాగే పెట్టేశారనుకోండి, మీకు ఒక 5 మినిట్స్లో మొత్తం బ్లాక్ అయిపోతుంది అన్నమాట, బ్లాక్ కలర్ వచ్చేస్తుంది.
सो इपड़ैते नेनु दीनी ज्यूस अनेदी सेपरेट चेसुकोवाली ज्यूस अनेदी सेपरेट चेसुकोकपोते मनकि आयिल अनेदी चक्कगा रादन्नमाट कंपल्सरीगा దీనిలో ఈ చెత్తంతా సెపరేట్ చేసుకోవాలి జ్యూస్ అనేది సెపరేట్ చేసుకోవాలి మనకి భృంగరాజ్ లీవ్స్ తెల్ల జుట్టుని నల్లగా చేయడానికి హెల్ప్ అవుతుంది అదే విధంగా కరివేపాకు కూడా తెల్ల జుట్టుని నల్లగా చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తన్నమాట ఓకేనా ఇప్పుడైతే నేను జ్యూస్ అనేది సెపరేట్ చేసేసాను ఈ జ్యూస్ యాజ్ ఇట్ ఇస్ గా మనం హెయిర్ కి రూట్స్ నుంచి అప్లై చేసుకొని మసాజ్ చేసుకొని హెయిర్ వాష్ చేసుకోవచ్చు లేదు అంటే మనకి షాంపూస్ లో యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నానండి ఈ జ్యూస్ తో ఒక ఆయిల్ అనేది యాడ్ చేసినందువల్ల మనకి హెయిర్ అనేది చాలా బ్లాక్ గా చాలా థిక్గా ఎదుగుతదన్నమాట ఓకేనా రూట్స్ నుంచి కూడా మంచిగా మనం అప్లై చేసి మసాజ్ చేయాలి ఇప్పుడైతే నేను ఆయిల్ ప్రిపేర్ చేయడానికి మస్టర్డ్ ఆయిల్ తీసుకుంటున్నాను కోకోనట్ ఆయిల్ కాదు ఇంకా వేరే ఆయిల్ ఏది కాదు మనకి హెయిర్ బ్లాక్నెస్ రావాలి అంటే మస్టర్డ్ ఆయిల్ అనేది కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి ఆవ నూనె అని అంటారు కదా మనకి షాప్స్ లో ఈజీగా దొరుకుతుందన్నమాట ఈ ఆవ నూనె అది హెయిర్ కి ఎంత మేలు చేస్తదంటే రూట్స్ నుంచి బలాన్ని ఇస్తుంది కుదుళ్ళ నుంచి దృఢంగా హెయిర్ పెరగడానికి ఒత్తుగా నల్లగా పెరగడానికి హెల్ప్ చేస్తుంది అదే విధంగా మనం ఇప్పుడు కర్రీ లీవ్స్ భృంగరాజ్ లీవ్స్ జ్యూస్ అనేది యాడ్ చేస్తున్నందువల్ల మన హెయిర్ అనేది డబుల్ గ్రోత్ ఉంటుందన్నమాట మనం ఊహించిన దానికంటే గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది సో ఇప్పుడైతే నేను కడాయిలో ఒక చిన్న టీ గ్లాస్ నిండా ఆ మోతాదులో నేను మస్టర్డ్ ఆయిల్ అనేది వేసుకున్నాను స్టవ్ వెలిగించక ముందే మనం ఈ జ్యూస్ అనేది ఈ ఆయిల్ లో మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే ఎప్పుడైతే మనం జ్యూస్ మిక్స్ చేస్తామో ఒకవేళ కింద ఫ్లేమ్ ఉన్నింది అనుకోండి కడాయి కాలునింది అనుకోండి అసలు చిటపటలాడుతుంది అన్నమాట అంటే పైన పడుతుంది ఆయిల్ అనేది అందుకని ఆయిల్ వేసిన తర్వాత ఈ జ్యూస్ వేసిన తర్వాత అప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని సిమ్ లో పెట్టుకోవాలి ఓకే ఇప్పుడైతే చక్కగా ఒక 5 మినిట్స్ బాయిల్ చేశారంటే ఈ జ్యూస్ లో ఉన్న గుణాలన్నీ కూడా ఈ ఆయిల్లోకి వచ్చేస్తాయి ఈ జ్యూస్ అంతా ఇంకిపోయి ఆయిల్ మాత్రం మిగిలే వరకు మనం ఒక 5 మినిట్స్లో ఈజీగా రెడీ అయిపోతుంది తక్కువ క్వాంటిటీయే కాబట్టి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే చక్కగా పాయిల్ పాయిల్గా తీసేసుకొని హెయిర్ రూట్స్ నుంచి స్కాల్ప్కి హెయిర్ కంప్లీట్గా ఇట్లా అప్లై చేసుకొని మసాజ్ చేసుకోవాలి వారానికి 2 సార్లు చేయండి చాలు హెయిర్ అనేది తెల్ల జుట్టు మొత్తం నల్లగా మారిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్